మేనిఫెస్టోకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, చంద్రబాబు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు విశాఖ వెస్ట్ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్. నియోజకవర్గంలో ఆయన ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. నిన్నటిదాకా సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం వియత్నాం శ్రీలంక అయిపోతుందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు వైసీపీ కంటే 6 రెట్లు ఎక్కువ పథకాలు అమలు చేస్తాను అనడం ప్రజలను మోసగించడమే అన్నారు. వాస్తవాలకు దగ్గరగా ఉండే వైసీపీ మేనిఫెస్టోను, సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నిండు మనసుతో ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖ వెస్ట్ వైసీపీ అభ్యర్థి ఆనంద్. వైసీపీ ఖచ్చితంగా 2019 కంటే ఎక్కువ సీట్లు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది తప్పకుండా అమల్లోకి వస్తుంది. ఎందుకు అని అంటే 2019లోనే వితిన్ 2 ఇయర్స్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 95% ఈరోజు నవరత్నాలని సంక్షేమ పథకాలు ప్రజలకు అందే కార్యక్రమం చేశారు. ఏ ఒక్కటి తప్పకుండా ఇదే విధంగా ఈసారి కూడా మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో 100% అమల్లో చేస్తారని మాకు నమ్మకం ఉంది. మరి ఈ టీడీపీ మేనిఫెస్టో కూడా వీళ్ళకి మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఏ విధంగా ఉంటుందో మేనిఫెస్టో అన్నది. ఆ మేనిఫెస్టో ఈరోజు పూర్తిగా అవాస్తవాలకి, అంటే ఏదైతే నోటుకు వచ్చినట్టు ఆయన ఏంటంటే ఏదైతే పడితే దాంట్లో మెన్షన్ చేయడం, సూపర్ 6 అనడం, అది కూడా ఏంటంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టోకి కంపేర్ చేస్తే, టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో కంపేర్ చేస్తే 6 టైమ్స్ ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతుంది. ఈ గతంలో ఆయన ఒక ఇదే 2019లో నవరత్నాలు పెట్టినప్పుడు ఏ విధంగా వాళ్ళందరినీ కూడా కామెంట్ చేశారో, నవరత్నాలు కామెంట్ చేశారో, వియత్నాం అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది, ఇంకా రాష్ట్రం అంటే మన భూగోళం కనిపించదు అనేది ఏ విధంగా కామెంట్ చేశారో, ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారని ఈరోజు ఉద్యోగస్తులు కానీ లేదంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా మొన్నటి వరకు ఆలోచించారు ఈయన మేనిఫెస్టో ఏమిస్తారనేది. ఈయన మేనిఫెస్టో చూసిన తర్వాత పూర్తిగా బోటకం అని తేలింది. ఇది ఎందుకంటే ఇవ్వలేని వ్యక్తి ఏదైనా చెప్పగలుగుతాడు అన్నట్లుగా ఈరోజు ఆయన నచ్చినట్టు మీకు హామీలు ఇవ్వడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈరోజు 50 సంవత్సరాల నుంచే నేను 4000 ఇస్తానన్న వ్యక్తి అందులో మెన్షన్ చేశారు, బాగానే ఉంది. మళ్ళీ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకి వరకు మళ్ళీ మీ వాళ్ళకి 1500 చొప్పున ఇస్తానని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా అబద్ధాలు పెట్టడం అన్నది చాలా తప్పు. అలాగే సూపర్ 6లో కూడా మీ అందరికీ తెలుసు ఇప్పుడు పెన్షన్ ఏదైతే ఉందో అది కూడా మాయమైపోయింది. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే రేపు ఎలక్షన్ వచ్చేసరికి అందులోని సూపర్ 6లోని డక్ 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 6 అనం పోయి ఇంకా డక్అవుట్ అవుతారు అందరూ.